సంవత్సరంలో నీ జీవితంలో నీవు ఎదురు చూడనటువంటి కష్టాలు నష్టాలు నీకు ఎందుకు వచ్చాయి అన్న ప్రశ్న ఉండొచ్చు లేకపోతే వచ్చే సంవత్సరంలో ఒకవేళ ఎదురు చూడని కష్టాలు నష్టాలు వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే వాక్యపు వెలుగులో మనం దాన్ని మన జీవితాన్ని సరిచేసుకుంటే మన జీవితంలో ఎదురు చూడనటువంటి కష్టాలు గాని నష్టాలు గాని రాకుండా ఇంకా దేవుని దీవెన పొందడానికి మనకు అవకాశం ఉంటుంది ప్రార్థించుకుందాం దయగల ప్రభువా మరి మా జీవితంలో కొన్నిసార్లు మేము ఎదురు చూడని కష్టాలు నష్టాలు పొందాం అవి ఎందుకు వస్తాయో మీ వాక్య వెలుగులో మేము చూసుకొని మా భవిష్యత్తులో అలాంటివి పొందకుండా మాకు సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ గమనించండి ఈ లోకంలో ఏ మనిషి కూడా చెడును కోరుకోడు కీడును కోరుకోడు నష్టాన్ని ఆశించడు కష్టాన్ని కోరుకోడు అయితే మనుషుల జీవితాల్లో అవి చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అయితే స్వయం కృప స్వయం కృతంతో మనిషి తన సొంత పొరపాటు వలన ఇవి తెచ్చుకునే అవకాశం కూడా ఉంది మూడు వాక్యాలను మనం చూస్తాం మనిషి అయోమయాన్ని అల్లరిని నీచ కార్యాన్ని కోరుకోడు అయితే అవి వస్తాయి అని బైబిల్ చెబుతుంది ఏ మనిషి కూడా ఈ లోకంలో తన జీవితం అయోమయం లేకపోవాలని కోరుకోడు సాఫీగా చక్కగా ముందుకు సాగాలని కోరుకుంటాడు కానీ ఒక మనిషి జీవితంలో అయోమయం చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇది మనిషి కోరుకోడు ఎదురు చూడడు అయితే కూడా అవి వచ్చే అవకాశం ఉంది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఈ విధంగా రాయబడింది ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును ఇంగ్లీష్లో ఈ అల్లరి అన్నటువంటి మాట కన్ఫ్యూషన్ అని ట్రాన్స్లేషన్ చేశారు అంటే అల్లరి అంటే ఏదో డిస్టర్బెన్స్గా కావటం వేర్ దెర్ ఈస్ స్ట్రైఫ్ అండ్ ఎన్వీయింగ్ దెర్ ఈస్ కన్ఫ్యూషన్ అండ్ ఎవ్రీ ఈవిల్ వర్క్ యాకోబు పత్రిక 3:16లో గమనించండి ఏ మనిషి కూడా తన జీవితంలో అల్లరి అయోమయం నీచ కార్యాలు సహజంగా కోరుకోడు అయితే అవి ఉంటాయంటుంది బైబుల్ ఎందుకు ఉంటాయంటే ఎక్కడైతే మత్సరమును వివాదమును ఉంటాయో అక్కడ ఈ అయోమయము అల్లరి నీచ కార్యాలు చోటు చేసుకుంటాయని బైబుల్ చెబుతుంది మనిషి వీటిని కోరుకోడు అయితే మత్సరాన్ని వివాదాన్ని కోరుకుంటాడు ఈ మత్సరం వివాదం అన్నటువంటివి మనిషి కోరుకుంటాడు బైబుల్ చెప్తుంది అవి నీ కోరు నువ్వు కోరుకుంటే దాని వెంట ఇవి నీ జీవితంలోకి వస్తాయి నువ్వు ఎదురు చూసినా చూడకపోయినా కాబట్టి మన జీవితంలో మంచి కావాలని కోరుకుంటాం ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో ప్రతిరోజు అయితే ఎదురు చూడనటువంటి కష్టాలు నష్టాలు అయోమయం ఎందుకు వస్తుందంటే మత్సరము వివాదమునకు ఒక మనిషి చోటిస్తే తన జీవితంలో అక్కడ అయోమయము అల్లరి నీచ కార్యము చోటు చేసుకుంటుందని బైబుల్ చెప్తుంది గమనించండి మనం నేరుగా ఏ కీడు మనకు కావాలని కోరుకోము ఏ నష్టాన్ని కోరుకోము ఏ కష్టాన్ని కోరుకోము అయితే మనం తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి అవి జరుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ
అల్లరి అయోమయం నీచ కార్యం చోటు చేసుకున్నాయి మానవ జీవితంలో. అవి కోరుకోలేదు, అయితే వచ్చాయి. కారణం ఏంటి అంటే మత్సరం వివాదానికి చోటు ఇవ్వడం వలన వాటి వెనుక ఇవి వచ్చాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే నీ జీవితంలో ఉన్న అయోమయం, అల్లరి, నీచ కార్యం తొలగిపోవాలంటే నీవు మత్సరానికి వివాదానికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే వాటికి నువ్వు చోటిస్తే వచ్చేస్తాయి, అంతే. నువ్వు వద్దనుకున్నా వస్తాయి. మనిషి ఎప్పుడు కూడా తనకు కలిగిన కష్టాన్ని నష్టాన్ని చూసి బాధపడుతూ కుమిలిపోతూ దాని గురించి ఆలోచిస్తూ సతమతమైపోవడం మానవ సహజం. అయితే ఎందుకు వచ్చాయి? నువ్వేమైనా అవకాశం ఇచ్చావా? ఒకవేళ నువ్వు అవకాశం ఇవ్వకుండా వస్తే దేవుడు వాటి స్థానంలో నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అయితే నువ్వు అవకాశం ఇస్తే, కాబట్టి మత్సరం వివాదం మన జీవితాల్లో చోటు చేసుకోకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీటికి చోటిస్తే నీ జీవితం అయోమయమైపోతుంది. కాబట్టి మనం ఎవరిపైన కూడా ద్వేషం పెట్టుకోకూడదు. మత్సరం అంటే ఉప్పొంగిపోవడం. నాకే అంతా తెలుసు, మా సంఘం గొప్పది, మా డినామినేషన్ గొప్పది, మా టీచింగ్ గొప్పది, ఇదంతా మత్సరం. వివాదం, దేవునితో వివాదం, మనుషులతో వివాదం, ఇవి నీ జీవితంలో కలిగి ఉంటే నీకు కీడుని నష్టాన్ని అవి తీసుకొని వస్తున్నాయని బైబిల్ వివరిస్తుంది. కాబట్టి నువ్వు మత్సర పడకూడదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. వివాదానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. మహాజ్ఞాన్ అన్నాడు, వివాదమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అన్నాడు. కాబట్టి నువ్వు వివాదం అంటే చాలాసార్లు మనం మనుషులతో వివాదం అనుకుంటాం, అది అందరికీ తెలుసు మనుషులతో వివాదం. అయితే పరిశుద్ధాత్మతో దేవుని వాక్యంతో మనం వివాదపడుతూ ఉంటాం. ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు ఆత్మచేత, ప్రభువు వాక్యం చేత నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే నువ్వు దాన్ని వ్యతిరేకిస్తావు, అదే వివాదం, అదే కాన్ఫ్లిక్ట్. దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు పలాంటి చేయొద్దు, పలాని దాంట్లో చిక్కుపడద్దు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే కూడా నువ్వేం చేస్తావు అంటే దాన్ని అలాగే చేస్తుంటావు. అదే వివాదం, కాన్ఫ్లిక్ట్. దానికి చోటిస్తే ఇవి వచ్చేస్తాయి జీవితంలో, అయోమయం, నీచ కార్యం, అల్లరి, ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు దీనికి విరుగుడు ఏమిటంటే దేవునితో సమాధానంగా ఉండాలి. దేవుని ఆత్మ హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు ఆ ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. అప్పుడు సమాధానం అక్కడ చోటు చేసుకుంటుంది. ఎక్కడైతే దైవ సమాధానం ఉంటుందో అక్కడ అల్లరికి కానీ, అయోమయానికి కానీ, నీచ కార్యాలకు కానీ స్థానం ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యములో సమస్య వాక్యం చెబుతుంది, పరిష్కారం కూడా వాక్యం చెబుతుంది. చాలాసార్లు మనుషులు కేవలం సమస్యలు మాత్రమే ఆలోచన చేస్తారు. అయితే నువ్వు పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా ప్రతిరోజు చదివితే నీ సమస్యలకు పరిష్కారం దేవుని వాక్యంలో దేవుడు చూపిస్తాడు. కాబట్టి నీలో, నీ జీవితంలో ఒకవేళ అల్లరి, అయోమయం, నీచ కార్యాలు చోటు చేసుకుని ఉంటే వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, నువ్వెక్కడో ఎక్కడైనా మత్సరానికి కానీ వివాదానికి కానీ చోటు ఇచ్చింటే దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడి వాటిని తీసేసుకోవాలి. దేవునితో కానీ, భార్యాభర్తలతో కానీ, తల్లిదండ్రుల పిల్లలతో కానీ, సహోదరులతో కానీ, సహోదరులతో కానీ నువ్వు వివాద పడుతూ ఉంటే నీ జీవితంలోకి వచ్చేస్తాయి. అంతే, నువ్వు కోరుకోవు, ఎవడు కోరుకోడు. అయితే బైబిల్ చెప్తుంది మత్సరం వివాదం ఎక్కడ ఉంటే అక్కడ ఇవి చేరిపోతాయి. విరుగుడు ఒకటే, పశ్చాత్తాపం, దేవునితో సమాధానపడాలి. రెండవ
వాక్యం మనం చూస్తాం. దేవుడు మనకు విరోధిగా ఉన్నట్టుగా కనిపిస్తాడు చాలాసార్లు ఆత్మ సంబంధంగా. చాలామంది జీవితాల్లో ఒక అనుభవం ఉంటుంది, దేవుడు ఎందుకు నాకు ఇంత నష్టం కలిగించాడు, దేవుడు ఎందుకు నన్ను ఇంత బాధల్లో పెట్టాడు. అంటే ఒక మనిషి దేవుణ్ణి ఒక విరోధిగా ఊహించుకునేటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు విశ్వాసులు వెళ్ళే ప్రమాదం ఉంది. దేవుడు ప్రేమామయుడని, కనికరవంతుడని, వాత్సల్య సంపన్నుడని, బహుదీర్ఘశాంతము గలవాడని ఈ వాక్యాలన్నీ మనం విన్నప్పటికీ కూడా దేవుని గురించి ఎక్కడో దేవుడు నాకు విరోధంగా ఉన్నాడేమో, దేవుడు నాకు ఎందుకు ఈ కష్టం ఈ నష్టం కలుగు చేశాడని అనుకునేటువంటి పరిస్థితి విశ్వాస జీవితంలో వస్తే, ఒకవేళ నీ జీవితంలో ఉంటే దానికి కారణం బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నీకు విరోధిగా ఊహించుకుంటూ ఉంటే దానికి కారణం అలాంటి పరిస్థితుల్లోనూ ఉంటే బైబిల్ చెప్తుంది ఎందుకు నీకు అలాంటి పరిస్థితి కలుగుతుంది, దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుడు నీకు న్యాయం చేయడం లేదు, దేవుడు నీ కష్టం తీర్చడం లేదు అని నువ్వు దేవునితో విరోధమైనటువంటి ఆలోచనలు నీ కలిగి ఉంటే దానికి కారణం బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 4:4 ఈ లోక స్నేహం దేవునితో వైరమని చెప్తుంది. కాబట్టి దేవునితో వైరంతో ఉన్నటువంటి పరిస్థితి నీకు ఉంటే ఎందుకు దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావంటే, ఎందుకు దేవుడు నీకు సహాయం చేయడం లేదనుకుంటున్నావంటే దానికి కారణం దేవుడు కాదు, నీవు ఈ లోకంతో చేస్తున్నటువంటి స్నేహం. ఈ లోక స్నేహాలు ఎక్కువైపోయినప్పుడు మనిషికి దేవుడు ఎంతో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, దేవుడు తనకు నష్టం చేస్తున్నట్టుగా మనిషి ఫీల్ అవుతాడు. అలాంటి భావన నీలో కలిగితే దానికి కారణం ఏంటంటే నువ్వు ఈ లోక స్నోహంలో కూరుకొని పోయావు, లేకపోతే ఈ లోక సంబంధమైన స్నేహాల్లో నీవు జారిపోతున్నావు. కాబట్టి దేవుడు ఆయన మంచి కాపరి అన్నటువంటి ఒక గొప్ప ధైర్యం నీకు ఎప్పుడు కలుగుతుందంటే, దేవుడు నాకు విరోధి కాడు, ఆయన నాకు మేలు చేసేవాడే, ఆయన నాకు మేలు చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న గొప్ప ధైర్యం నీకు ఎప్పుడు కలుగుతుందంటే, ఈ లోక స్నేహానికి నీవు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. అందుకనే జ్ఞాన్ అన్నాడు, యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించను. కాబట్టి నువ్వు లోక స్నేహాలలో పాడిపోకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు విరోధి అని ఎప్పుడు కూడా నీకు అనిపించదు. హల్లెలూయా. అలా అనిపిస్తూ ఉందంటే ఎక్కడో లోక స్నేహం నిన్ను ముంచేస్తోంది. యోబుకు ఎప్పుడే కానీ దేవుని పైన ఆయన ఎప్పుడు కూడా విరోధ భావం ఆయన అనుకోలేదు. ఒకవేళ యోబు అనుకోవాల్సి వస్తే ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా దేవుడు యోబుకు వ్యతిరేకంగా చేస్తున్నాడేమో అన్నట్టుగానే ఆ సంఘటనలన్నీ కూడా జరుగుతాయి. అయితే యోబు ఎప్పుడు కూడా దేవుణ్ణి తనకు విరోధిగా చూడలేదు. నా విమోచకుడు సజీవుడని చెప్పాడు. కారణం ఏంటంటే ఆయనకు దేవునితో ఉన్నటువంటి అనుబంధం, ఈ లోక స్నేహాలు ఆయనకు లేవు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఆయన కూరుకొని పోలేదు. కాబట్టి దేవుడు నాకు విరోధి అన్న భావన ఎప్పుడు కూడా ఆయనకు కలగలేదు. భార్య దూషిస్తున్నప్పటికీ, స్నేహితులు హేళన చేస్తున్నప్పటికీ, ఇరుగు పొరుగు వారు ఎన్నో కష్టాలు వచ్చాయి ఆయనకు. బైబిల్ చెప్తుంది తాగుబోతులు ఆయన్ని చూసి గేలిగా పాటలు పాడేవాళ్ళంట. ఊజు దేశంలో ధనవంతుడుగా పేరు పొందినవాడు, ఒక గౌరవ ప్రదమైనటువంటి స్థితిలో జీవించినటువంటి యోబు జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి ఆ ఊళ్ళో ఉన్న తాగుబోతులు ఆయన చూసి పాటలు పాడుతున్నారంట.
అయితే కూడా ఎప్పుడే కానీ ఆయన దేవుని పైన వ్యతిరేక భావన ఎప్పుడు ఆయనకు రాలేదు. ఎందుకో దేవుడు దీన్ని అనుమతించాడు. నేను ఇంకా ఆయనకు సమీపం కావాలేమో. హల్లెలూయా. నీ భావన అలాగే ఉండాలి తప్ప దేవుడు నీకేదో నష్టం అన్యాయం చేస్తున్నాడని అనుకోకూడదు. మూడవ వాక్యం, ఈ వాక్యంలో చూస్తే శోధనలు, శ్రమలు, నష్టాలు, నానా విధమైన బాధలు అని రాయబడింది. ఇవి ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అయితే ఇవి వస్తాయి, వీటికి నువ్వు కోరుకోకపోయినా వస్తాయి. కారణం మనం చూసినట్టయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 9 నుంచి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అంటే ఎవడైనా కోరుకుంటాడా ఇవి? శోధనలు కావాలని, ఉరిలాంటి పరిస్థితులకు పోవాలని, హానికరమైన పరిస్థితి రావాలని, నష్టాలు కావాలని, నాశనం కావాలని ఎవ్వడు కోరుకోడు. ఇంకా 10వచనంది, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుందిరి. బాధలతో పొడుచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఇవి వస్తాయి. కారణం ఏంటంటే ఇవి మనిషి కోరుకోడు, కావాలనుకుని ఏ మనిషి ఆశించడు. అయితే ఇవి వస్తాయంటుంది. కారణం ఏంటంటే ధనాపేక్షని జీవితంలో చోటిస్తే, ధనాపేక్షకు నువ్వు చోటిస్తే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎవడు కోరుకోడు ఇవి? అయితే ఇవి వస్తాయి. కారణం ఏంటంటే ధనాపేక్ష. కాబట్టి ఇవి నీ జీవితంలో నుంచి, ఇవి దేవుడు పెట్టినవి అనుకుంటారు, లేదు నువ్వు పెట్టుకున్నవి. మత్సరం, వివాదానికి నీవు చోటిస్తే, అయోమయం, అల్లరికి, నిత్య కార్యాలకు నువ్వు ఇన్వైట్ చేసినట్టే. నువ్వు ఎప్పుడు వాటిని ఇన్వైట్ చేయవు. కాకపోతే మత్సరానికి, వివాదానికి చోటిస్తే అవి చోటు చేసుకుంటాయి. అలాగే నీవు లోక స్నేహం చేస్తే, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, డిప్రెషన్లోకి నీవు వెళ్తావు. మూడవది, ఇక్కడ ఉరి, కష్టాలు, నష్టాలు, బాధలు, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇవి ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అయితే ధనాపేక్షకు నీవు స్థానమిస్తే ఇవి వచ్చేస్తాయి. అంతే, నువ్వు ఆహ్వానించక్కర్లేదు. అందుకే అపవాది కుయుక్తి పరుడు. అపవాది మనుషుల్ని మభ్య పెట్టడానికి ఎవరికి కూడా ఇవి తీసుకోమని చెప్పడు. ఎందుకంటే మనుషులు మరీ అంత పిచ్చోళ్ళుగా అపవాది నీ దగ్గరకు వచ్చి, ఇగో ఈ కష్టాలు తీసుకో, ఈ నష్టాలు తీసుకో, ఈ బాధలతో పొడుచుకో, ఈ అయోమయంలో బతుకు అని సైతాన్నికి వచ్చి ఇస్తే ఎవడు తీసుకోడు. అయితే అందుకే అపవాది తెలివిగా ఒక మత్సరాన్ని, వివాదాన్ని నీ మనసులో పెడతాడు. ఒక లేక స్నేహాన్ని నీలో తీసుకొని వస్తాడు, ధనాపేక్షను పెడతాడు. అప్పుడు ఇవన్నీ కూడా వాటి వెనకంటి అన్సీన్ గెస్ చోటు చేసుకుంటాయి. కాబట్టి మనం వీటికి అవకాశం ఇస్తే చాలా నష్టాల్లో పడతాం. ఒకవేళ ఈ సంవత్సరంలో వీటికి ఏవైకైనా అవకాశం ఇచ్చి నువ్వు నష్టపోయి ఉంటే, మరి భవిష్యత్తులో అలాంటి నష్టాలు కలగకుండా నువ్వు జాగ్రత్త పడడానికి ఈ 3 వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. యాకోబులోనే 3వ అధ్యాయంలో 1, 4వ అధ్యాయంలో 1, తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 6వచనం నుండి 10వచనం వరకు. అందుకే వాక్యాలు కంఠపాఠం చేయమంటాం. ఈ వాక్యాలన్నీ బైబిల్లో ఉన్నాయి.
ఈ వాక్యాలు నీ మనసులోకి రావాలి. నువ్వు ధ్యానం చేయాలి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ధనాశ నీకు కలిగిన ప్రతిసారి ఆ వాక్యం రావాలి. ఓ, దీని వెనక నాశనం ఉంది, దీని వెనక బాధలు ఉన్నాయి, దీని వెనక నష్టం ఉంది, దీని వెనక ఏడుపులు ఉన్నాయి, దీని వెనక అంగలార్పు ఉంది. ఆ వాక్యాన్ని గుర్తు రావాలి. ఈ లోక స్నేహం చేసే ప్రతిసారి నీకు వెంటనే వాక్యం గుర్తుకు రావాలి, ఇది దేవునికి విరోధం, నా జీవితం దేవునికి విరోధం అయిపోతుంది, దీని ముగింపు చాలా కష్టంగా ఉంటుందని నీకు వెంటనే ఆ వాక్యం గుర్తుకొస్తుంది. నీ మనసులో ఉంటే, నీ హృదయంలో ఉంటే హెచ్చరిక నిన్ను బాగు చేస్తుంది. కాబట్టి ఇవి మన మనసులో పెట్టుకోవాలి. మన జీవితంలో దేవునితో నమ్మకంగా నెమ్మదిగా బ్రతకాలంటే వీటికి చోటు ఇవ్వకూడదు. మత్సరానికి, వివాదానికి, లోక స్నేహానికి, ధనాపేక్షకు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ కొన్ని విషయాలు, ఈ మూడు వాక్యాలు మీ హృదయాల్లో పెట్టుకుంటే చాలా నష్టాల నుంచి మనం బయటపడతాం, చాలా కష్టాల్లోకి పోకుండా ప్రివెంట్ చేయబడతాం. దేవుని వాక్యం ఏంటంటే అది మనకు రెడ్ లైట్ చూపిస్తుంది, గ్రీన్ లైట్ చూపిస్తుంది. ట్రాఫిక్లో రెడ్ లైట్ని నువ్వు దాటితే ఖచ్చితంగా నీకు నష్టం. ముందన్న ఏదో పోలీసు వాళ్ళు కొంచెం లంచం ఇస్తే వదిలిపెట్టేవాళ్ళు, ఇప్పుడు రికార్డ్ అయిపోతుంది, ఇంటికి నోటీస్ వస్తుంది. ముందు కాలం అట్ట కాదు, ఆ పట్టుకున్నోడికి ఏదో డబ్బులు ఇచ్చేసి పోయేవాడు. రెడ్ లైట్ క్రాస్ చేస్తే దానికి తప్పక నువ్వు పరిహారం తెలియాల్సి ఉంటుంది. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా నిన్ను హెచ్చరిస్తుంది, ఇది డేంజర్, ఇది నీకు నష్టం, ఇది నీకు కష్టం, ఇది నీ జీవితంలో అసమాధానం తీసుకొని వస్తుంది అని హెచ్చరిస్తుంది. నువ్వు హెచ్చరించకుండా ముందుకెళ్తే తప్పక దానికి పే చేయాల్సి ఉంది. అలాగే గ్రీన్ లైట్స్ ఉన్నాయి, నువ్వు పోవచ్చు. కాబట్టి దేవుని వాక్యం నీకు అనుమతిస్తే, దేవుని వాక్యంకు నువ్వు విన్నదానికి సరిపోల్చబడితే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నెమ్మదిస్తే ఒక పని చేసినప్పుడు నువ్వు ముందుకెళ్ళచ్చు, దానివల్ల ఏం ప్రమాదం లేదు. కాబట్టి మనం మన జీవితంలో ఒకవేళ ఎదురు చూడని కష్టాలు నష్టాలకు కారణాలు మన సొంత పొరపాటైతే వాటిని సరిచేసుకొని మన భవిష్యత్తులో అవి మన జీవితంలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడడానికి మనము ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు వచ్చాడు, నా వైపు చూడమన్నాడు యేసుప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసుప్రభు. ఎందుకంటే ఆయన వైపు చూస్తే, సిలువపై రక్తము కార్చినటువంటి ఆ యేసు వైపు చూస్తే నీకు వీటిపైన విరక్తి పుడుతుంది. మత్సరం, వివాదానికి నువ్వు చోటివ్వవు. సిలువ వేయబడినటువంటి క్రీస్తును నువ్వు చూస్తే నువ్వు లోకంతో స్నేహం చేయలేవు. ఎందుకంటే ఈ లోకం ఆయన్ని హింసించింది, ఈ లోకం ఆయన పైన ఉమ్మి వేసింది, ఈ లోకం ఆయన్ని ఈడ్చి కొట్టింది, ఈ లోకం ఆయన వస్త్రాన్ని చింపింది. మరి అలాంటి లోకంతో నువ్వు ఎలా స్నేహం చేయగలవు? కాబట్టి క్రీస్తును మనం చూస్తూ, క్రీస్తు వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉన్నట్టయితే మనం వీటికి చోటు ఇవ్వలేము. మత్సరానికి, వివాదానికి, లోక స్నేహానికి, ధనాపేక్షకు మనం చోటు ఇవ్వలేము. కొట్టాలగిన ప్రభు యొక్క కృప మనకు తోడై ఉండి ఆయన మార్గంలో నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మా జీవితాల్లో కొన్నిసార్లు ఎదురు చూడని నష్టాలు కష్టాలు మేము చూసాం. పలుమార్లు అవి మేము చేసినటువంటి పొరపాటు వలనని మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. అవును తండ్రి, మత్సరానికి, వివాదానికి చోటిచ్చాం. దాని వెనుక అల్లరి, అయోమయం, నీచ కార్యాలు వస్తాయని మాకు తెలియదు. మీ వాక్యంలో మేము చూస్తున్నాం. కాబట్టి మేము మత్సరానికి, వివాదానికి మా జీవితంలో చోటు ఇవ్వకుండా మీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఈ లోక స్నేహం దేవునితో వైరమని మేము ఎప్పుడూ ఎక్కువ ఆలోచన చేయలేదు. అయితే మీ వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఈ లోక స్నేహం దేవునితో వైరం. అందుకే పలుమార్లు మేము మీ గురించి వ్యతిరేకంగా ఆలోచన చేశాం. దేవుడు నాకు సహాయం చేయలేదు,
దేవుడు నాకు ఈ కష్టం పెట్టాడు, దేవుడు ఎందుకు ఈ నష్టం ఇచ్చాడు అని ఒక విరోధి వలె మేము మిమ్మల్ని చూసుకున్నాం. కారణం అది మేము చేసుకున్న పొరపాటు అని మీ వాక్యంలో ఉంది. అందుకొరకై మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభు నానా విధమైనటువంటి బాధలు, ఉరిలోనికి వెళ్ళిన పరిస్థితి, పొడుచుకునేటువంటి పరిస్థితి తిమోతి పత్రికలో మేము చూసాం. వాటిని ఏ మనిషి కోరుకోడు, అయితే ధనాపేక్షకు అవకాశం ఇస్తే అవన్నీ వస్తాయని మీ వాక్యంలో ఉంది. కాబట్టి మా జీవితంలో ధనాపేక్ష లేకుండా సంతృష్టి సహితమైన భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము ఉదయం 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము సాయంత్రము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము సాయంత్రము 6:30 గంటలకు. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము స్నేహ హాస్పిటల్ ఎదురుగా ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర తిరుపతి. వివరములకు 9440046393, 9490098924. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అనే అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1,000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1,000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1,000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవలని ఆశిస్తున్నాను. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.